ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే ముందంజలో నిలిచారు ఈ ఉదయం పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈసారి డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు ఈ ఏడాది ఆరు లక్షల ఐదు వేల యాభై రెండు మంది పరీక్ష రాయగా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది ఉత్తీర్ణులైనట్లు బొత్స వెల్లడించారు ఇందులో బాలురు అరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం డెబ్బై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణులయ్యారు గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగినట్లు తెలిపారు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సున్నా రెండు శాతం ఉత్తీర్ణత నమోదైతే మొత్తం ఉత్తీర్ణులైన వారిలో ఎనభై శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వారినని బొత్స వివరించారు ఈ ఏడాది తొమ్మిది వందల ముప్పై మూడు పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైతే ముప్పై ఎనిమిది పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు అత్యధికంగా ఎనభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం జిల్లా అగ్రస్థానంలో ఉంటే అరవై పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరన నిలిచింది జూన్ రెండు నుంచి వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి ఇందుకు మే లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ పరీక్షలు ముగిసిన ఎనిమిది రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం మే పదమూడులోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు